ఈరోజు జ్ఞానేశ్వర మహారాజ్ యొక్క ఒక అద్భుత లీల తెలుసుకుందామండి. ఒక రైతు దున్నపోతను కొడుతూ జ్ఞాన త్వరగా నడవమని బెదిరిస్తున్నాడు. అది విన్న బ్రాహ్మణులు ఆ దున్నపోతు పేరు కూడా జ్ఞాన అనే కదా, మీ జ్ఞానదేవునికి దానికి భేదమేమి అంటూ పరిహాసాలాడారు. అందుకు జ్ఞానదేవుడు మృదు గంభీర వచనాలతో ఇలా అన్నాడు, అవును భేదమేమీ లేదు, చూడండి దానిపై కొట్టిన దెబ్బలు నాకు తగిలాయి కదా అని తన వీపుపై కొరడా దెబ్బల చారలను చూపించాడు. అది చూసిన పండితులందరూ ఆ అద్భుతానికి చకితులై జ్ఞానదేవుడు అసామాన్య శక్తిమంతుడని తెలుసుకున్నారు. జ్ఞానదేవుడు వారందరికీ భగవంతుడు అందరినీ సమానంగానే సృష్టించాడనే గుణపాఠాన్ని చెప్పారు. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్, ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ్, ఓం జ్ఞానేశ్వర్ మహారాజ్కి జయ్.